वेलकम टू संकल्प स्टडी सक्सेस फ्रेंड्स पर्टिकुलर सेशन लो मनम एमसेट 2005 पेपर लो कोनी क्वेश्चंस नी मनम सॉल्व चेसुकुंदाम लुक एट दिस क्वेश्चन एक्स रूट वन प्लस वाई प्लस वाई रूट वन प्लस एक्स ईक्वल्स टू जीरो देन डीवाई बाय डीएक्स इज अन्नाडु दिस क्वेश्चन इज फ्रम डिफरेंशिएशन पर्टिकुलर क्वेश्चन सॉल्व चेसे मुंदु ओकसारी मीरंदरू कूडा फार्मुलास नी ओकसारी रिवाइज चेसुकोंडि सो एक्स इंटू रूट ओवर वन प्लस वाई दीनि नेनु एला रास्तानंटे माइनस वाई रूट आफ वन प्लस एक्स रास्ता इप्पुडु नेनु स्क्वेरिंग आन बोथ साइड्स चेयोच्चु कदा सो स्क्वेरिंग आन बोथ साइड्स चेस्ते एक्स स्क्वेर वन प्लस वाई ईक्वल्स टू वाई स्क्वेर वन प्लस एक्स स्क्वेर रूट कैंसल अयिपोतायि राइट सरे इप्पुडु मल्टिप्लाई चेद्दाम सो एक्स स्क्वेर प्लस एक्स स्क्वेर वाई ईक्वल्स टू वाई स्क्वेर प्लस वाई स्क्वेर एक्स ओके ओकेना राइट सो इप्पुडु एक्स स्क्वेर माइनस वाई स्क्वेर इट तीसुकुरंडि ఇది అటు తీసుకెళ్ళండి వై స్క్వేర్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై రైట్ సో ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్ వైని కామన్ తీస్తే ఇక్కడ వై మైనస్ ఎక్స్ వస్తుంది కదా సో ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ని ఎలా రాయొచ్చు ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై అని రాయొచ్చు రైట్ సో ఇట్స్ ఈక్వల్స్ టు ఎక్స్ వై ఇంటూ వై మైనస్ ఎక్స్ని నేను మైనస్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ వై అని రాస్తాను సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ వై వస్తుంది కదా సో ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై మైనస్ ఎక్స్ వై రెండు తీసుకొచ్చాను అనుకోండి ఎక్స్ ప్లస్ వై కామన్ తీస్తే వన్ ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు జీరో వస్తుంది కదా ఓకే సో ఎక్స్ ఇప్పుడు నాకు వై ఇంటూ వన్ ప్లస్ ఎక్స్ అంటే ఏం రాయొచ్చు అంటే మైనస్ ఎక్స్ అని రాయొచ్చు సో వై ఈక్వల్ టు మైనస్ ఎక్స్ బై వన్ ప్లస్ ఎక్స్ అని రాయొచ్చు అవునా కదా ఇప్పుడు నాకు వై వాల్యూ తెలిసింది కానీ నాకు డివై బై డిఎక్స్ తెలియదు కదా ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ ద డివై బై డిఎక్స్ వాల్యూ సో ఇప్పుడు నేను డివై బై డిఎక్స్ చేశాను అనుకోండి నాకేం రావాలి డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు ఇది యూ బై వి ఫార్మాట్లో ఉంది యూ బై వి ఫార్మాట్లో ఉంది కాబట్టి ఇక్కడ వన్ ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ రైట్ ఆర్ నాట్ యూ బై వి సో వి ఇంటూ వన్ ప్లస్ ఎక్స్ ఇంటూ డివై డిఎక్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ మైనస్ వన్ మైనస్ డి వన్ ప్లస్ ఎక్స్ ఇంటూ మైనస్ వన్ మైనస్ తర్వాత మైనస్ ఎక్స్ ఇంటూ వన్ ప్లస్ ఎక్స్కి డెరివేటివ్ వన్ రైట్ ఆర్ నాట్ సో మైనస్ వన్ మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై వన్ ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ రైట్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ గెట్స్ క్యాన్సిల్ మైనస్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ వస్తుంది విచ్ ఆప్షన్ ఐ థింక్ ఇట్స్ ఆప్షన్ బి అర్థమైందా ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ ఈ మోడల్లో క్వశ్చన్స్ అడుగుతాడు ప్లీజ్ నోట్ దిస్ ఓకే ఫ్రెండ్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఎంసెట్ 2005 ఫ్రమ్ ద కాన్సెప్ట్ కాల్డ్ డెరివేటివ్స్ అప్లిక డిఫరెన్సియేషన్ వాట్ ఐ మీన్ ఇస్ సరే అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 10 కాస్ ఎక్స్ ప్లస్ 13 ప్లస్ 2x ఇంటూ సైన్ ఎక్స్ దెన్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత సో ఇక్కడ సెకండ్ డెరివేటివ్ అడిగాడంటే ఒకసారి ఫస్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనిపెట్టి మళ్ళీ దానికి ఎఫ్ డాష్ ఎక్స్ డెరివేటివ్ కట్టాలి కదా సో ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇచ్చాడు ముందు మనం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం సో 10 కాస్ ఎక్స్కి డెరివేటివ్ ఎంత 10 అలాగే ఉంటుంది కాస్ ఎక్స్కి డెరివేటివ్ వచ్చేసి ఐ థింక్ ఇట్ ఈస్ మైనస్ సైన్ ఎక్స్ కదా ఒక్కసారి మీరు డిఫరెన్సియేషన్లో ఉన్న ఫార్ములాస్ అన్ని ఒక్కసారి రివైజ్ చేసుకోండి సో మైనస్ టెన్ ఎక్స్ ప్లస్ ఇది యూవీ ఫార్మాట్లో ఉంది ఇక్కడ కూడా ఎక్స్ టర్మ్ ఉంది ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉంది కాబట్టి ఇది యూవీ ఫార్మాట్లో ఉంది యూవీ ఫార్ములా ఏంటి యూ ఇంటూ డీవీ బై డిఎక్స్ ప్లస్ వి ఇంటూ డియూ బై డిఎక్స్ కదా సో 13 ప్లస్ 2x ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈస్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ 13 ప్లస్ 2x 13కి 0 2xకి 2 అవునా రైట్ సో తర్వాత సో ఇప్పుడు దీని వాల్యూ ఏమొచ్చింది మనకి మైనస్ 10 సైన్ ఎక్స్ ప్లస్ 13 ప్లస్ 2x ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ 2 సైన్ ఎక్స్ వచ్చింది కదా ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ మరి ఇప్పుడు ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ కనిపెట్టాలి ఇప్పుడు ఎట్లా సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్సే కదా కాబట్టి మైనస్ 10 అలాగే ఉంటుంది మైనస్ 10 కాస్ ఎక్స్ ప్లస్ మళ్ళీ ఇది యువీ ఫార్మాట్లో ఉంది కాబట్టి యువ ఇంటూ డివైడ్ ఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈజ్ మైనస్ సైన్ ఎక్స్ రైట్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డివైడ్ ఎక్స్ ఆఫ్ 13 ప్లస్ 2x మళ్ళీ 2a వస్తుంది 13కి 0 2xకి 2 రైట్ సరే తర్వాత ప్లస్ 2 సైన్ ఎక్స్కి 2 కాస్ ఎక్స్ వస్తుంది 2 అలాగే ఉంటుంది సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్ కదా సరే సో వాట్ ఈస్ ద వాల్యూ హియర్ మైనస్ 10 కాస్ ఎక్స్ మైనస్ 13 ప్లస్ 2x ఇంటూ సైన్ ఎక్స్ రైట్ ప్లస్ 2 కాస్ ఎక్స్ ప్లస్ 2 కాస్ ఎక్స్ అవునా కదా ఇది ఎఫ్ డాష్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ నాకు కావాల్సింది ఏంటి ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కావాలి అవునా కదా సో ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే సి ఫ్రెండ్స్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ టర్మ్కి ఏదైతే ఉందో దానికి నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూని యాడ్ చేయాలి అంతేనా సో ఈ పర్టికులర్ టర్మ్ మైనస్ 10 కాస్ ఎక్స్ మైనస్ 13 ప్లస్ 2x సైన్ ఎక్స్ రైట్ ప్లస్ 2x 2 కాస్ ఎక్స్ ప్లస్ 2 కాస్ ఎక్స్ ఈజ్ 4 కాస్ ఎక్స్ దీనికి నేను
एफ आफ एक्स वालू ऐड चेयाली वाट इज एफ आफ एक्स टेन कॉस एक्स प्लस इदे कदा सो टेन कॉस एक्स प्लस थर्टीन प्लस टू एक्स इंटू साइन एक्स राइट ऐड చేశానుకోండి నాకు ఏం వస్తుంది మైనస్ టెన్ కాస్ ఎక్స్ ప్లస్ టెన్ కాస్ ఎక్స్ గెట్స్ క్యాన్సిల్డ్ మైనస్ థర్టీన్ ప్లస్ టూ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ అండ్ దిస్ వాల్యూ ఆల్సో గెట్స్ క్యాన్సిల్డ్ ఫార్టీ ఈస్ ద రిమైనింగ్ వాల్యూ రిమైనింగ్ టర్మ్ ఫోర్ కాస్ ఎక్స్ రైట్ విచ్ ఆప్షన్ ఆప్షన్ బి ఓకే వెరీ ఇంపార్టెంట్ మోడల్ ప్లీజ్ నోట్ దిస్ ఒక్కసారి డిఫరెన్సియేషన్ ఉన్న ఫార్ములాస్ అన్ని ఒక్కసారి మీరు రివైజ్ చేయండి లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ First one is f of x equal to a into x power 41 plus b into x power minus 40. Then f dash of f double dash of x by f of x equal to idi x 1640 to x power minus 2 ani ichadu. Second statement entante d by dx of tan inverse 2x by 1 minus x square ante idi ani ichadu. So which of the following is correct is the question. Rendu statements lo ee rendittlo edi correct rendu correct a ledha rendu wrong a ala options ni batti ante first manu ee rendittini check cheyali. Sare first one check cheddam. What is the given thing here? F of x equal to a which are first one check chestana nenu. A into x power 41 plus b into x power minus 40 kada. Deeniki nenu f double dash of x kattali first. F double dash of x ante mundu f dash of x kattali right? So a into 41 power x power 40 right? Plus b into minus 40 into x power minus 40 minus 1 enta minus 41 vastundi kada. Sare. ఇప్పుడు మళ్ళీ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి సో ఏ ఇంటూ 41 ఇంటూ 40 ఎక్స్ పార్ 39 రైట్ మైనస్ ముందుకు వచ్చేస్తుంది బి ఇంటూ 40 ఇంటూ 41 దిస్ ఇస్ మైనస్ 41 కదా సరే మైనస్ 41 ఎక్స్ పార్ మైనస్ 42 సో ఈ మైనస్ దీంతో కలిస్తే ప్లస్ అయిపోతుంది మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ రైట్ ఓకే సో 41 ఇంటూ 40 ఈజ్ 1640 సో ఏ ఇంటూ 1640 ఎక్స్ పార్ 39 ప్లస్ బి ఇంటూ 1640 ఎక్స్ పవర్ మైనస్ 42 కదా సో దీనిలోంచి నేను ఏం చేస్తానంటే ఎక్స్ పవర్ మైనస్ 2ని కామన్ తీయండి ఎక్స్ పవర్ మైనస్ 2ని కామన్ తీస్తే ఏ ఇంటూ 1640 ఇంటూ ఎక్స్ పవర్ 39 బై ఎక్స్ పవర్ మైనస్ 2 వస్తుంది ఎందుకని ఇది కామన్ తీస్తానని చెప్తాను ఎక్స్ పవర్ మైనస్ అంటే ఇది పైకి వెళ్ళేటప్పటికి ఏమవుతుందన్న 41 అయిపోతుంది ఎక్స్ పవర్ 41 అయిపోతుంది సో ఎక్స్ పవర్ 41 ఈజ్ తర్వాత బి ఇంటూ 1640 కూడా బెటర్ 1640 కామన్ తీద్దాం ఓకే So 1640 into x power minus 2 common these the naki kde mostundi a into x power minus 41 mostundi ante na no my, plus 41 a into x power 41 right plus tarvata b undi tarvata x power minus 2 common these the apadiki naki kde minus 40 mostundi right enduku minus 2 ne common these anante minus 2 ne common these the same e term f of x term malli ikkada naki replace avutundi chudandi a into x power 41 plus b into x power minus 40 vachindi kada so 1640 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ఈ పర్టికులర్ టర్మ్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రీప్లేస్ చేయొచ్చు అవునా కాదా సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇప్పుడు ఈ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ చేస్తే నాకు ఎంత వస్తుంది 1640 బై ఎక్స్ స్క్వేర్ వస్తుంది అవునా కదా అదే కదా వాడు ఇచ్చాడు 1640 బై ఎక్స్ స్క్వేర్ అయినా 1640 ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 2 అన్న ఒకటే దిస్ ఇస్ ట్రూ వన్ ఈజ్ ట్రూ అవునా కదా బోత్ ఆర్ ఫాల్స్ అనేది తప్పు వన్ ఈజ్ ఫాల్స్ అనేది తప్పు ఈ రెండిట్లోనే ఉంది సరే సెకండ్ వన్ ఇప్పుడు మనం చెక్ చేయాలి సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ టూ ఎక్స్ బై వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇచ్చాడు ఇప్పుడు ఇది ఎట్లా చెక్ చేస్తాం సీ ఫ్రెండ్స్ డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ టూ ఎక్స్ బై వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్స్ ఈక్వల్ టు టాన్ థీటా రీప్లేస్ చేస్తాను చేసినప్పుడు డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ టూ టాన్ థీటా బై వన్ మైనస్ టాన్ స్క్వేర్ థీటా కదా టూ టాన్ టూ టాన్ థీటా బై వన్ మైనస్ టాన్ స్క్వేర్ థీటా అంటే టాన్ టూ థీటా ఇది ఎస్ ఓ నో సో డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ టాన్ టూ థీటా కదా టాన్ ఇన్వర్స్ టాన్ పోతే టూ టీ టూ థీటా మిగులుతుంది దిస్ ఇస్ డి బై డిఎక్స్ ఆఫ్ టూ థీటా రైట్ టూ బయటకు వచ్చేస్తుంది డి బై డిఎక్స్ ఆఫ్ థీటా థీటా అంటే ఏంటి థీటా ఈక్వల్స్ టు టాన్ ఇన్వర్స్ ఎక్స్ అని రాయచ్చు కదా దీని నుంచి సో డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ వాట్ ఈస్ డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ కంపల్సరీ ఫార్ములాస్ అని ఒకసారి రివైజ్ చేసుకోండి మళ్ళీ సో టూ డివైడెడ్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది ఎందుకంటే డివైడెడ్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ టూ ఇంటూ వన్ ఈస్ టూ రైట్ కానీ వాడు ఏమి ఇచ్చాడు వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అన్నాడు తప్ప కదా దిస్ ఈజ్ రాంగ్ టూ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ టూ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ రైట్ సో ఫస్ట్ వన్ స్టే ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ సెకండ్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్ కాబట్టి వన్ ఈస్ టూ అండ్ టూ ఈస్ ఫాల్ బట్ టూ ఈస్ ఫాల్స్ రైట్ వెరీ లాజికల్ క్వశ్చన్ ప్లీజ్ నోట్ ఇట్ ఇటువంటి స్టేట్మెంట్స్ క్వశ్చన్సే అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా ప్లీజ్ నోట్ దిస్ ఓకే ఫ్రెండ్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్
అబ్జర్వ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నాడు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ స్టేట్మెంట్స్ క్వశ్చన్ ఇచ్చాడు. ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ డివై ప్లస్ టూ ఎక్స్ వై డిఎక్స్ ఈక్వల్స్ టు టూ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్స్ టు, అంటే దీన్ని సాల్వ్ చేస్తే వాడికి ఈ సొల్యూషన్ వచ్చింది. అర్థమైందా? సరే, దీన్ని సాల్వ్ చేస్తే వాడికి ఇది వస్తుంది. ఫైన్, ముందు మనం ఫస్ట్ దాన్ని సాల్వ్ చేద్దాం, అది కరెక్టా కదా చెక్ చేద్దాం. ఏమన్నాడు? డివై ఈక్వల్స్ టు సారీ డివై ప్లస్ టూ ఎక్స్ వై డిఎక్స్ కదా ఈక్వల్స్ టు, వాడు ఏం చెప్పాడు, టూ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అన్నాడు కదా. నేను ఎంటైర్ ఈక్వేషన్ డిఎక్స్తో డివైడ్ చేస్తాను, రైట్? సో ఏమొస్తుంది అప్పుడు నాకు? డివై బై డిఎక్స్ ప్లస్ టూ ఎక్స్ వై ఈక్వల్స్ టు టూ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, అవునా? రైట్. సో ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కదా, కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది? ఇంటిగ్రల్ ఈ పవర్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. అసలు ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ ఎంత? టూ ఎక్స్. ఇదేమో క్యూ ఆఫ్ ఎక్స్, అవునా కదా? ఇది పి ఆఫ్ ఎక్స్, ఇదేమో క్యూ ఆఫ్ ఎక్స్ కదా, రైట్? సో ఈ పవర్ ఇంటిగ్రల్ టూ ఎక్స్ డిఎక్స్ అంతేనా? ఈ పవర్ టూ ఇంటూ ఇంటిగ్రల్ డిఎక్స్, రైట్ అన్నాడు. సో ఈ పవర్ టూ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై టూ, రైట్? టూ టూ గెట్స్ క్యాన్సిల్, ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఈస్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఓకే, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది. సో తర్వాత వై ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ డిఎక్స్ ప్లస్ సి కదా సొల్యూషను. సో వై ఇంటూ సొల్యూషన్, ఫైనల్గా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో సొల్యూషన్స్ అయితే ఇదే, అవునా కదా? దిస్ ఇస్ ద ఫార్ములా. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంత ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ క్యూ ఎంత? టూ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, మళ్ళీ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ సి చూద్దాం. సో ఇది ఇది ఎంత? ఈ పవర్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్, మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈ జీరో, కాబట్టి దీని వాల్యూ ఈజ్ ఈ పవర్ జీరో వన్, కాబట్టి ఇంటిగ్రల్ టూ డిఎక్స్ ప్లస్ సి, దట్ ఈస్ నథింగ్ బట్ టూ ఇంటూ ఎక్స్ ప్లస్ సి. టూ బయటకు వచ్చేసింది, ఇంటిగ్రల్ వన్ డిఎక్స్ అంటే ఎక్స్, కాబట్టి వై ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఎంత? టూ ఎక్స్ ప్లస్ సి. అదే ఉందా ఇక్కడ? కరెక్ట్, వన్ ఈజ్ ట్రూ కదా. ఇప్పుడు మనం సెకండ్ వన్ చెక్ చేయాలి. సెకండ్ వన్ కూడా ట్రూ అయితే ఆప్షన్ ఏ. సెకండ్ వన్ ఫాల్స్ అనుకోండి, వన్ ఈజ్ టూ, టూ ఈజ్ ఫాల్స్, అవునా కదా? కాబట్టి బోత్ ఫాల్స్ అన్నది తప్పు, సెకండ్ ఆప్షన్ తప్పు, అండ్ ఫోర్త్ ఆప్షన్ కూడా తప్పు. వన్ ఈజ్ ఫాల్స్ అన్నది కూడా తప్పు, అవునా? ఈ తప్పు, ఇది తప్పు, ఓన్లీ ఇప్పుడు ఈ టూ ఆప్షన్స్లో ఏదో ఒకటి కదా. సో ఏమంటున్నాడు ఇక్కడ? వై ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ఈక్వల్స్ టు సి కదా. ఇప్పుడు వాడు డివై బై డిఎక్స్ చేసి డిఎక్స్ ఈక్వల్ టు సంథింగ్ డివై అంటున్నాడు. ఓకే, సరే, ఏం చేద్దామంటే టూ ఎక్స్ ఈక్వల్ టు వై ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేరే కదా, అవునా కదా? సో ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ మనం ఏం చేయాలి? టూ ఎక్స్ ఈక్వల్స్ టు వై ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ అంటే ఫస్ట్ మన డివై బై డిఎక్స్ కావాలి కదా. కాబట్టి నేను ఏం చేస్తానంటే వై ఈక్వల్ టు టూ ఎక్స్ డివైడెడ్ బై ఈ పవర్ ఎక్స్ స్క్వేర్, అవునా కదా? డివై బై డిఎక్స్ ఎంత అవుతుంది నాకు? డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు, ఇది యూవి ఫార్మాట్లో ఉంది, ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్, రైట్? ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ టూ ఎక్స్కి టూ మైనస్ తర్వాత టూ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్కి ఈ పవర్ ఎక్స్ స్క్వేరే, మళ్ళీ ఎక్స్ స్క్వేర్కి టూ ఎక్స్ కదా, రైట్? సో టూ ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్, అవునా కదా? సో ఈ ఒక ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ని క్యాన్సిల్ చేసేసాను అనుకోండి, నాకేమొస్తుంది అప్పుడు? టూ మైనస్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది, అవునా కదా? ఇప్పుడు నాకేం కావాలి? దిస్ ఇస్ డివై బై డిఎక్స్, అవునా కదా? అలాంటప్పుడు డిఎక్స్ నాటి తీసుకెళ్ళి ఆ టర్మ్ ఇటు తీసుకొచ్చాను అనుకోండి, డివై బై డిఎక్స్ ఈక్వల్ టు నాకు ఏమొచ్చింది అంటే టూ మైనస్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది కదా. సో డిఎక్స్ అటు తీసుకెళ్ళండి. సో ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై టూ మైనస్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ డివై ఈక్వల్స్ టు డిఎక్స్, అవునా కదా? డిఎక్స్ అంటే ఏం రావాలి? టూ ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై టూ మైనస్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ కావాలి, కానీ వాడు వేరే వేరే పర్టికులర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, డిఎక్స్ ఈక్వల్స్ టు ఇంటూ డి సంథింగ్ ఇంటూ డివై అని. కాబట్టి ఇది తప్పు. విచ్ ఆప్షన్ అనా? ఐ థింక్ ఇట్స్ ఆప్షన్ వన్ ఈజ్ ట్రూ, టూ ఈజ్ ఫాల్స్, ఆప్షన్ త్రీ, రైట్? దిస్ పర్టికులర్ ఈక్వేషన్ ఈజ్ రాంగ్, అవునా కదా? రైట్, ప్లీజ్ నోట్ దిస్ వెరీ వెరీ లాజికల్ క్వశ్చన్. ఈ టైప్ ఆఫ్ మోడల్స్ని ఎక్కువగా మనల్ని అడుగుతూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా 2005 ఎంసెట్లో అడిగిన క్వశ్చనే. ద క్వశ్చన్ ఈజ్ ఎక్స్ ఈక్వల్స్ టు వన్ బై టూ ఇంటూ రూట్ త్రీ ప్లస్ వన్ బై రూట్ త్రీ. అలాంటప్పుడు రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ బై ఎక్స్ మైనస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ వాల్యూ ఎంత? సింపుల్గా ఎక్స్ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయడమే, కానీ నాకు ఎక్స్ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. ఎక్స్ స్క్వేర్ ఎంత అవుతుంది? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. వన్ బై టూ స్క్వేర్ ఎంత? వన్ బై ఫోర్, రైట్? మళ్ళీ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది, కాబట్టి ఏ స్క్వేర్ అంటే రూట్ త్రీ హోల్ స్క్వేర్ ఎంత? త్రీ ప్లస్ వన్ బై రూట్ త్రీ హోల్ స్క్వేర్ ఎంత? వన్ బై త్రీ ప్లస్ టూ ఇంటూ రూట్ త్రీ ఇంటూ వన్ బై రూట్ త్రీ కదా. మళ్ళీ రూట్ త్రీ క్యాన్సిల్, టూ వస్తుంది ఇక్కడ, అవునా? ఇది కొంచెం మనం మ్యానిపులేట్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ఇంటూ వన్ బై ఫోర్ ఇంటూ త్రీ ప్లస్ టూ ఈజ్ నథింగ్ బట్ ఫైవ్. ఫైవ్ ప్లస్ వన్ బై త్రీ, ఫైవ్ త్రీ ఫిఫ్టీన్ ప్లస్ వన్ సిక్స్టీన్ బై త్రీ, రైట్?
అవునా? సో 4 4 16, సో ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఈజ్ 4/3, అవునా కదా? అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత? 2/√3 అవుతుంది. స్క్వేర్ అంటే వెళ్తే రూట్ కదా, రూట్ 4 అంటే 2, రూట్ 3 కదా, ఇది ఎక్స్ వాల్యూ. సరే, ఎక్స్ స్క్వేర్ వాల్యూ వచ్చేసి 4/3. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత? 4/3. 4/3 మైనస్ 1 డివైడెడ్ బై 2/√3 మైనస్ రూట్ ఓవర్ 4/3 మైనస్ 1, రైట్? సో ఇది 4 − 3/3 డివైడెడ్ బై 2/√3 మైనస్ రూట్ ఓవర్ 4 − 3/3, రైట్ ఆర్ నాట్? సో రూట్ 1/√3, రైట్ డివైడెడ్ బై 2/√3 మైనస్ 1/√3 కదా. సో 1/√3, రూట్ 3 అనేవి డినామినేటర్ సేమ్ కాబట్టి 2 − 1/√3, మళ్ళీ √3 √3 క్యాన్సిల్, 1 / 2 − 1 = 1, ఆన్సర్ ఈజ్ 1. విచ్ ఆప్షన్? ఆప్షన్ ఏ. వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓన్లీ ద థింగ్ ఈజ్ మీరు ఎక్స్ ఇక్కడ పెట్టుకుని సబ్స్టిట్యూట్ చేసుకుని అంటే చేస్తే కాంప్లెక్స్ అయిపోతుంది. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఉన్నది ఉన్నట్టు సబ్స్టిట్యూట్ చేయకూడదు ఎప్పుడైనా సరే. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయండి, దాన్ని కొంచెం సాల్వ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఇది ఒక చిన్న ఫ్రాక్షన్ కింద మారిపోయింది, అవునా? అప్పుడు ఎక్స్ వాల్యూ 2/√3 అయిపోయింది కదా, దాన్ని కొంచెం ఇలా మానిపులేట్ చేసుకుంది. ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ ఇందులో వేయకండి డైరెక్ట్గా, అర్థమైందా? కాంప్లెక్స్ అయిపోతుంది, పెద్ద ప్రొసీజర్ అవుతుంది. ఇలా సింపుల్గా మానిపులేట్ చేసుకుని అప్పుడు దీనిలో అప్రోచ్ అవ్వాలి, అర్థమైందా? వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్, ప్లీజ్ నోట్ దిస్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. దిస్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ ఫంక్షన్స్, వెరీ వెరీ లాజికల్ క్వశ్చన్. సీ ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు ఫంక్షన్స్లో టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అని 1-1 ఫంక్షన్, ఆంటో ఫంక్షన్, పాలినోమియల్ ఫంక్షన్, ఆల్జీబ్రిక్ ఫంక్షన్, ట్రాన్సెండెంటల్ ఫంక్షన్, ఆ తర్వాత అన్ని కాన్స్టెంట్ ఫంక్షన్, ఇది కాన్స్టెంట్ ఫంక్షన్ మీద అడిగిన క్వశ్చన్, అన్ని ఇన్వర్స్ ఫంక్షన్స్, అన్నీ ఒక్కసారి రివైజ్ చేసుకోండి, వాటి వాటి డెఫినేషన్స్, వాటి వాటి ఫార్ములాస్ అన్ని. ఓకేనా? సరే, ఓకే, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ద ఫంక్షన్ ఎఫ్ మ్యాపింగ్ కాన్స్టెంట్ టెన్స్ టు కాన్ అంటే ఈ సీకి, ఇది కూడా సీనే యాక్చువల్గా, ఈ సీకి ఈ సీకి మీరు కన్ఫ్యూజ్ అవుతారని వాడు ఇక్కడ మార్క్ చేశాడు అంతే. ఓకేనా? సో సీ టెన్స్ టు సీ ఈజ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏఎక్స్ ప్లస్ బీబై సిఎక్స్ ప్లస్ డి ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు దిస్ పర్టికులర్ కాన్స్టెంట్ వేర్ బీడి నాట్ ఈక్వల్స్ టు 0 రెడ్యూసెస్ టు ఏ కాన్స్టెంట్ ఫంక్షన్. వీడు ఇంత ఎక్స్ప్లెయిన్ చేశాడు క్వశ్చన్ని, సింపుల్గా అర్థం చెప్తున్నాను, వినండి. ఇచ్చినటువంటి ఫంక్షన్ కాన్స్టెంట్ ఫంక్షన్, ఇచ్చినటువంటి ఫంక్షన్ కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే అర్థం ఏంటి? లిజన్, మనం గ్రాఫ్స్లో కాన్స్టెంట్ ఫంక్షన్ ఎలా రాస్తాం? ఇలా రాస్తాం, అవునా కదా? దిస్ ఈజ్ నథింగ్ బట్ కాన్స్టెంట్ ఫంక్షన్. దీనిలో మార్పు ఏమీ లేదు, ఫంక్షన్ ఇలా వేవ్స్ లాగా ఏమి లేదు, కాన్స్టెంట్గా ఉంది, అవునా కదా? అంటే ఈ పర్టికులర్ వాల్యూ కే అనమాట, ఇక్కడ ఎక్కడో 2 or 3 or 5 or సంథింగ్ ఒక కాన్స్టెంట్ అలా ఉంది. అంటే ఎక్స్ వాల్యూ ఎంత మారినప్పటికీ కూడా వై వాల్యూ ఒకటే వాల్యూ ఉందన్నమాట, దట్ ఈస్ నథింగ్ బట్ కాన్స్టెంట్ ఫంక్షన్. అందుకే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ కే అంటాం, అవునా కదా? దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత? ఎక్స్ ప్లేస్లో ఏది పెట్టినా కూడా కేనే ఉంది, ఎక్స్ ప్లేస్లో నువ్వు ఏదైనా పెట్టు కానీ దాని వాల్యూ కేనే, కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు కే, దట్ ఈస్ నథింగ్ బట్ కాన్స్టెంట్ ఫంక్షన్. సరే, ఇప్పుడు కాన్స్టెంట్ ఫంక్షన్ కదా, అంటే ఈ ఫంక్షన్ ఉంది, ఈ ఫంక్షన్ వాల్యూ ఒక కాన్స్టెంట్కి ఈక్వల్ అవుతుంది, దట్ ఈస్ నథింగ్ బట్ కే అనుకుందాం, అవునా కదా? సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కే కాబట్టి కాన్స్టెంట్ ఫంక్షన్ జనరల్ ఫార్మాట్ ఏఎక్స్ ప్లస్ బి డివైడెడ్ బై సిఎక్స్ ప్లస్ డి ఈక్వల్స్ టు నేను కే అనుకుంటాను. ఓకేనా? సో అలాంటప్పుడు ఏఎక్స్ ప్లస్ బి ఏమవుతుంది? కే ఇంటూ సిఎక్స్ ప్లస్ డి అవుతుంది, రైట్? సో కేసిఎక్స్ ప్లస్ కేడి అవుతుంది, అవునా కదా? దిస్ ఈస్ నథింగ్ బట్ ఏఎక్స్ ప్లస్ బి. సో ఇందులో ఈక్వేట్ చేశాను అనుకోండి, ఎక్స్ యొక్క కోషెంట్ ఏ, ఎక్స్ యొక్క కోషెంట్ కేసీ ఇక్కడ, అవునా కదా? కాబట్టి ఏ ఈక్వల్ టు కేసీ అవుతుంది, రైట్? ఆర్ నాట్? వాట్ ఈస్ కే హియర్? ఏ బై సి అవుతుంది, అవునా? తర్వాత బి ఈక్వల్స్ టు కేడి అవుతుంది, అవునా కదా? కే ప్లేస్లో ఏ బై సి వచ్చింది కదా, దీనిలో కే ప్లేస్లో ఏ బై సిని సబ్స్టిట్యూట్ చేస్తే బి ఈక్వల్ టు ఏ బై సి ఇంటూ డి అవుతుంది, అవునా కదా? సో దీని నుంచి ఏం రాయొచ్చు? సి అటు వెళ్ళిపోతే బీసీ ఈక్వల్స్ టు ఏడి. దిస్ ఈజ్ ద ఆన్సర్. విచ్ ఆప్షన్? బీసీ ఈక్వల్స్ టు ఏడి. బీసీ ఈక్వల్స్ టు ఏడి. బీసీ ఈక్వల్స్ టు ఏడి, ఆప్షన్ సి. అర్థమైందా? సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. కాకపోతే కాన్స్టెంట్ ఫంక్షన్ అన్నప్పుడు దానికి జనరల్ ఫార్మాట్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు కే, అవునా కదా? అంటే మనం ఈ సెట్ డయాగ్రామ్స్ చూసాం అనుకోండి, అంటే సపోజ్ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఏ టర్మ్స్ ఉన్నా కూడా అన్నీ ఒకేదానికి ఈక్వల్ అవుతాయి. బీ నో సంథింగ్, బి అనుకుందాం. రెండు సెట్స్ ఉన్నాయనుకోండి, రెండింటి మధ్య ఒక ఫంక్షన్ అంటే ఒక రిలేషన్ ఏర్పడినప్పుడు ఇందులో ఏ సెట్లో, అంటే ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్ అనమాట, ఎక్స్ యాక్సెస్లో నువ్వు ఏ ఎలిమెంట్ తీసుకున్నా సరే ఫైనల్గా నీకు వచ్చేటటువంటి ఆ మ్యాపింగ్ దేనికి అవుతుంది? ఒకే ఒక వాల్యూకి అవుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ కాన్స్టెంట్ ఫంక్షన్. ఇది అందరికీ మీకు తెలిసే ఉంటుంది, రైట్? సో దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నాన్న ఒక్కసారి మనం ఇప్పుడు డిఫరెన్సియేషన్స్ చూసాము, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ కూడా చూసాము. ఒకసారి మీరు అందరూ కూడా డిఫరెన్సియేషన్ ఫార్ములాస్ అన్ని ఒకసారి రివైజ్ చేసుకోండి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి సంబంధించినటువంటి ఆ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వాల్యూస్,
వాటి యొక్క ఫార్ములాస్ రైట్ అవన్నీ ఇంకొకసారి చూసుకోండి. ఆ తర్వాత ఫంక్షన్స్లో ఉండేటటువంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అన్నీ ఒక్కసారి రివైజ్ చేయండి, ఓకేనా? సో ఇవన్నీ కూడా 2005 ఎంసెట్ పేపర్లో వచ్చాయి. సో ఆ పేపర్లో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా మనం సాల్వ్ చేసుకుందాం. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బట్ డోంట్ ఫర్గెట్ టు రివైజ్ ఆల్ దీస్ ఫార్ములాస్. ఈ బిట్స్ మనం సాల్వ్ చేస్తున్నామంటే వాటి యొక్క ఫార్ములాస్ కూడా మళ్ళీ మీకు రివైజ్ అయిపోవాలి, ఓకేనా? దట్ ఈస్ ద మెయిన్ గోల్ ఆఫ్ క్రాష్ కోర్స్. ఓకే, ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్, బాయ్.